हाय एवरीवन, वेलकम बैक टू अवर चैनल। मन वीडियो कोड़गुड्डु टमाटो कर्री तैयारी चूद्दामु। कर्री राइस लोकी चाला टेस्टीगा उंटुंदी, अलागे चपाती लोकी कूडा चाला बागुंटुंदी। वीडियो स्टार्ट चेसे मुंदु कोत्तगा मन चैनल चूस्तुन्न वाळ्ळंदरिकी ओक रिक्वेस्ट, मीकु नेनु चेसे वीडियोस नच्चिनट्लयिते प्लीज़ मन चैनल नी सब्सक्राइब चेसुकोंडी। अलागे पक्कन उन्न बेल बटन नी प्रेस चेसी आल अनि प्रेस चेस्ते नेनु चेसे प्रति ओक्क वीडियो मी वरकु वस्तुंदी। ఈ కర్రీ ప్రిపేర్ చేయడం కోసము ముందుగా 7 నుంచి 8 టమాటోలు ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను। అలాగే ఒక ఆనియన్, 3 నుంచి 4 పచ్చి మిరపకాయలు, పుదీనా కట్ చేసి పెట్టుకోవాలి। అలాగే ఇక్కడ చూపిస్తున్నట్టుగా మసాలాలు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి। అలాగే ఒక 4 ఎగ్స్ రెడీగా పెట్టుకోవాలి। నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని అందులో 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా యాలకులు, లవంగాలు, షాజీరా, దాల్చిన చెక్క వేసుకోవాలి। ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి। ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి మిరపకాయలు, ఉల్లిగడ్డలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి। ఆ తర్వాత ఇందులో కొంచెం salt వేసుకొని మూత పెట్టుకొని ఉల్లిగడ్డలు, పచ్చి మిరపకాయలు కొంచెం సేపు ఫ్రై కానివ్వాలి। ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పుదీనా వేసుకోవాలి। ఆ తర్వాత ఇందులోకి కట్ చేసి ఉంచుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టుకొని టమాటో ముక్కలు మెత్తగా మగ్గే వరకు ఉడికించుకోవాలి। మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మెత్తబడే వరకు ఉడకనివ్వాలి। టమాటోలు మగ్గినాయి కదా, ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి ఇప్పుడు చూపిస్తున్న ఇంగ్రీడియన్స్ వేసుకుందాము। 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారము, 1 రుచికి తగినంత, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి। ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియన్స్ అన్ని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మరి కాసేపు ఉడకనివ్వాలి। ఇలా కాసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కోడిగుడ్లు వేసుకోవాలి। ఇలా ఒక్కొక్కటిగా అన్ని వేసుకుందాము। ఆ తర్వాత మూత పెట్టుకొని కాసేపు ఉడకనిద్దాము। కాసేపటి తర్వాత తీసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి। ఎగ్ వేసుకున్న తర్వాత వెంటనే కలపకుండా కాసేపటి తర్వాత కలుపుకోవడం వలన ఎగ్ ఇలా పీసెస్ పీసెస్ లాగా ఉంటుంది। ఆ తర్వాత రెండో వైపు కూడా ఎగ్ ని కొంచెం సేపు ఉడకనివ్వాలి। ఇప్పుడు రెండు వైపులా ఎగ్ బాగా ఉడికిపోయింది। పైన కొత్తిమీర చల్లుకుంటే మన టేస్టీ అయిన కొడుగుడ్డు టమాటో కర్రీ రెడీ అయిపోయినట్టే। అన్నంలోకి కాని చపాతీలోకి కాని చాలా టేస్టీగా ఉంటుంది, డెఫినెట్ గా ట్రై చేయండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు। Thank you for watching. Have a nice day.